మార్కెటింగ్ నా జిల్లా నావార్త నేను మీ భీమమహేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈరోజు చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు అవడంతో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో అనేక మంది ప్రజలు అనేక సమస్యలతో వచ్చి ఇక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు గతంలో చూసినట్లయితే జిల్లా విభజన ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది ఆ నేపథ్యంలో ఎవరు ఏ సమస్య వచ్చినా జిల్లా కార్యాలయంకి వెళ్ళాలంటే ఇబ్బందులుగా పడేవారు ఈ నేపథ్యంలో అమలాపురంలో ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు సుమారు 7 నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి చేరుకుని వారి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లాకు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్ల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు ఇదిలా ఉన్నట్లయితే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జగనన్న సూర చీకటి రాజ్యం అనే కార్యక్రమాన్ని అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు పరమటి శ్యామకుమార్ ఆధ్వర్యంలో కళ్ళుకు కందల కట్టుకుని నిరసన తెలియజేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పరమటి శ్యామకుమార్ టీడీపీ సీనియర్ నాయకులు అవడంతో కార్యకర్తలు నాయకులతో కళ్ళలు గద్దలు కట్టుకుని ఆయన నినాదాలు చేశారు. శ్యామకుమార్ అసలంటే ఎవరు అంటే ఈ నేపథ్యంలో 2009 నుంచి 2019 వరకు చివరి నిమిషంలో టీడీపీ అసెంబ్లీ టికెట్ అమలాపురం అసెంబ్లీ టికెట్ చేజారిపోవడం పార్టీ కట్టుబడి ఇటు ఎన్టీఆర్ స్ఫూర్తిని తీసుకుని చంద్రబాబు నాయకత్వంలో ఎప్పుడు పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం అసెంబ్లీ టీడీపీ టికెట్ విషయంలో ఆయన ముందంజంలో ఉన్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ 2009 నుంచి 2014 వరకు టికెట్ చేజారిపోవడంతో ఈసారి ఖచ్చితంగా శ్యామకుమార్కి అమలాపురం అసెంబ్లీ టికెట్ వస్తుందని అటు నాయకుల్లో కావచ్చు ఇటు కార్యకర్తల్లో కావచ్చు ఖచ్చితంగా జోరుగా ప్రసారం సాగుతుంది. ఈయన అజాత శత్రువుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మంచి పేరు ఉండటం విశేషం. ఇదిలానట్లయితే అల్లవరం మండలం గోడి బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల బాత్రూమ్స్ మరియు బాడీ మసాజ్ చేయించుకున్నారంటూ గత 20 రోజులుగా జిల్లాలోనే హాటహాటుగా ప్రసారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు బాడీ మసాజ్లు బాత్రూమ్లు కడిగిస్తున్నారా అని చర్చనీయంగా మారింది. ఇది ఇలా ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పిల్లలు చేరుకుని కలెక్టర్కు ఇమాన్ శుక్లాకు ఫిర్యాదు చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి అల్లవరం ఎంపీడీఓ అక్కడికి వెళ్ళి పిల్లలను ఆరా తీయగా పిల్లలు ఎంపీడీఓకి చెప్పిన మాటలతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పరమయ్యారు. అసలు గోరి గుడికల పాఠశాలలో నిజంగా బాడీ మసాజ్లు చేపిస్తున్నారా బాత్రూమ్స్ కరిగిస్తున్నారా అని పూర్తి సమాజంతో మీ ముందుకు వస్తుంది. అప్పుడు వరకు నువ్వు చూస్తూ ఉండండి మాస్టర్ కి టీవీ ఓవర్ టు స్టూడియో. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఛానల్. ఇది సామాన్యుడి స్వేచ్ఛకి సంకేతం. నా జిల్లా నా వార్త. మీ చింతవాన్ మహేశ్వరి అనంతపురం జిల్లా నుండి. ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే అవినీతిని వ్యతిరేకిద్దాం, జాతికి కట్టుబడి ఉందాం అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం జాగరూకత అవగాహన వారోత్సవాలను నేడు కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం అనంతపురం సిబ్బంది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం నేటి నుండి 5/11/2023 వరకు కొనసాగుతుందని తెలియజేశారు. అలాగే ఫిట్ ఇండియా స్వచ్ఛతా ఫ్రీడమ్ రన్ని అక్టోబర్ 31 నుండి అక్టోబర్ 30 వరకు జరుగుతున్న ఈ స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ జాతీయ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రాంతీయ కార్యాలయం అనంతపురం సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడమని చెప్పారు. గుంతకల్లు పురపాలక సంఘం సిఐటియు కార్యాలయంలో వాటర్ క్యాన్ మరియు రైల్వే ట్రాక్ దగ్గర జరుగుతున్న వాటర్ పైప్ లైన్ లీకేజ్ మరమ్మతులను మున్సిపల్ కమిషనర్ పరిశీలించనున్నట్టు తెలియజేశారు. గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామం సమీపంలో ఎద్దుల బండ లారీ ఢీకొనగా గాయాలు పాలైన రైతు చిన్ననారాయణని ఆసుపత్రికి తరలించనున్నారు. ఓవర్ టు స్టూడియో. నా జిల్లా నా వార్త. నేను మీ సత్యనారాయణ, ఏలూరు జిల్లా. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర దిద్దులూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ సందర్భంగా దిందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి మధ్యాహ్నం 2 గంటలకు బీడీ కాలనీలో, ఏలూరు నగరంలోని బీడీ కాలనీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం సోమవారపాడు బైపాస్ వద్ద నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
भारी र्यी अन गोपनपाले ग्राम में बस यात्रा संबंधी भारी बहिंग सभा एर्पट्ठा साजिक बस यात्रो एसिएस्टी बीसी मैनारटी संबंध मंत्री एमएलए बीसी नायक एमएलसी राष्ट्र अधिकार प्रतिनिधि पागर अदे विधा जनसेन पार्टी तेलुगुदेश पार्टी आध्वर्यन इरूर कल संयुक्त सवेश एलूर नगर में ग्रांड किस्टा कल्याण मंडप में मध्यान 12 गंटक सवेश जी सवेश जनसेन पार्टी तेलुगुदेश पार्टी ये विधा कल पेयी ये विधा मुझे सागल चंद्रबाबु नवनीति अवनीति अक्रमाल अरेस्ट नेपथ्य प्रजल की ये विधा वेलने साजिक सुख तो प्रजल मुझे वेलटा की कार्याचरण प्रणा एर्पट्ठी अदे विधा चंतलपूडि नियोजकवर्गम धर्मजगूडि ग्राम में सोसईटी चैर्मन उप्पलपाटि वरप्रसाद भवानी दंपत ग्रामा की संबंधी निरपेद एसी एसटी बीसी मैनारटी वर्ग आड़पड़क विवाह समय में 5000 रूपये बहुत जो इप्वरू 111 मंद की आड़पड़क 5000 रूपये इव जी नि मुस्लिम मैनारटी चंद्री रुखिया अने महिक मुस्लिम पेदल द्वारा 5000 रूपये इच्छा यह सदर्भंग ग्रामस्थल मुक्ति कटों तो उपलपाट वरप्रसाद दंपत आशीर्वद्व जी अदे विधा जिला व्याप्त यह पार्टी अधिने चंद्रबाबु अक्रम अरेस्ट मीद निरसन को एलू निज बडेट संटी आध्वर्यन निजं गेलवाली निजमे गेलवाली अने का सायंत्र प्रति रोज सायंत्र कल गंतल कट्कोनी निरसन व्यक्त अदे विधा उंगटूर निजर्ग गन्नी वीरांजनेजी शासन सभ्यु आध्र्यन निजमे गेलवाली निज गेलवाली अने का कल गंत कसन व्यक्त जो विधा जिले में पल कार्यक्रम विजयवंत जो नेपथ्य विवादरहित ग्राम अने का न्याय सेवाधिकारी संस्था आध्वर्यन जिला जड् पुरुषोत्तम सहकार पेदपाड़ मंडल गोगुंट ग्राम में अवगाहन सदस्य एर्पट्ठे विवादरहित ग्राम अंटे आ ग्राम समस्या तलेना कमिटी आध्वर्यन सवेशमी आ समस्या एनको ये विधा साल्व चेयर अने का आ ग्रामा एंपिक जी जिला जड्जी पुरुषोत्तमराव ग्राम समस्या संबंधी प्रजल फिर्यादल चेयदलुचुकुंटे न्यायवादिनि उचित आ समस्या परिष्कारं कोसम कृषि चेस्तार अदे विधा पोलीस शाख रेवेन्यू शाख प्रजा सहकारंतो ग्रामान्नि एंपिक चेयडं जरिगिंदी आ ग्रामंलो एटुवंटि केसुलु नमोदु काकुंडा एटुवंटि फिर्यादुलु नमोदु काकुंडा चेयडं कोसम अवगाहन सदस्सु एर्पाटु चेयडं जरिगिंदी मी सत्यनारायण कैमरामैन श्रीनिवास तो ओवर टू स्टूडियो वेलकम टू मास्टर की टीवी सामान्य शैक्षिक संकेत ना जिला ना वार्ता नेन मी अशोक प्रधानंगा बापट्ल जिला प्रेस क्लब अध्यक्षुलुगा वेजंडल श्रीनिवासराव एकैकंगा एन्निकयारु बापट्ल रोटरी क्लब सभ्युलुगा एन्निकैन संदर्भंगा श्रीनिवासरावुनु घनंगा सन्मानिंचारु बापट्ल जिला बापट्ल टाउन वैएसआरसीपी लीगल सेल अध्यक्षुडिगा प्रमुख न्यायवादि కంచర్ల రాంబాబును ఎన్నిక చేసుకోవడం జరిగింది లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్యంలో న్యాయాన్ని గెలిపిద్దాం కళ్ళు తెరిపిద్దాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కళ్ళకు గంతలు కట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది ఓవర్ టు స్టూడియో నేను మున్నలపాటి పిచ్చేను కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ను ఈరోజు కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో జరిగే రాజకీయ పరిశీలన గురించి కొంత పాఠకులకు వివరించాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను
ముఖ్యంగా ఏడు జిల్లాల్లో బద్వేలు రిజర్వ్ స్థానం. బద్వేలు 2008 లో డిలిమిటేషన్ అయిన తర్వాత బద్వేలు రిజర్వ్గా జరగడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశానికి కంచు కొట్టుకున్న బద్వేలి వైసీపీకి నాలుగు సార్లు ఏకంగా పట్టం కట్టడం జరిగింది. కానీ ఇక్కడ కంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ ఎందుకు కనుమరుగిపోతుందా, ఎందుకు గెలవలేకపోతున్నారని పాఠకులు చాలా ఆలోచనలో ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు అభ్యర్థి విషయంలో 2019లో రాజశేఖర్కి టికెట్ ఇచ్చి ఓడిపోవడం జరిగింది టీడీపీ. కానీ ఇప్పుడు సమీకరణలో బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయమ్మ గారు, నితీష్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొత్త అభ్యర్థిని పూర్వాల వాసిని రంగంలో దించి పార్టీకి పరిచయం చేయడం, ఆయనకే టికెట్ ఇవ్వడం జరగడంతో రాజశేఖర రెడ్డి కొద్దిగా అలిగి పార్టీకి దూరం అవుతారని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి బద్వేలులో టీడీపీ పాగా వేయాలని చెప్పేసి విజయమ్మ, నితీష్ కుమార్ రెడ్డి చాలా పకడ్బందీగా కార్యకర్తలు సమీకరించి వాళ్లకు అన్ని విధాల చేదోడు వాదడుగొండి పార్టీ పురోభివృద్ధికి తోడపాలని చెప్పేసి ప్రజలు తిరిగేదానికి వాళ్ళు సమయతవుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత మీకోడు బద్వేలు నియోజకవర్గం నుండి రెడ్డిపల్లి నుంచి పాదయాత్ర చేస్తూ కొత్త వ్యక్తిని పరిచయం చేసేదానికి వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా బద్వేలులో పూర్వభివృద్ధి ఇచ్చేదానికి టీడీపీని మళ్ళా యథావిధంగా టీడీపీ కంచుకోవటం తెచ్చడానికి వీరిద్దరు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందని చెప్పేసి వేసి చూడాల్సిందే. ఇక పులివెందుల ప్రాంతానికి వస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చేదానికి అక్కడ తెలుగుదేశం శ్రేణులు అయితేనేమి, వాళ్ళకు వ్యతిరేకమైతేనేమి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి ఎదుర్కొని విషయం తెలిసింది. అది సాగు వచ్చేసి దాన్ని టార్గెట్ పెట్టి ఈసారి కడప పార్లమెంటు స్థానాన్ని వివేకానంద కూతురు సునీతమ్మకు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమెకే టికెట్ ఇస్తే ఆమె గ్యారంటీగా గెలిచేదానికి వీలుందని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పులివెందుల్లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో వాళ్ళ టీడీపీ వర్గీయులు చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈసారి పులివెందుల్లో గట్టి పోటీ ఇచ్చి ఆయన మెజార్టీ తగ్గించాలని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు బీటెక్ అయితే తర్వాత నాయకులు అయితే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయ విషయాలలో ముఖ్యంగా కడప జిల్లాలో ఈసారి జరిగే ఎలక్షన్లో కొత్త సమీకరణ జరగవచ్చు. ఎందుకంటే ఎస్సీలలో కూడా 25 పథకాలు రద్దు చేసిన విషయము జగన్మోహన్ రెడ్డి దక్కిందని ఎస్సీ వర్గీయులు భావిస్తుండగా బద్వేలులో కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. ఇకపోతే మైదుకూరు విషయానికి వస్తే మైదుకూరులో రఘురామరెడ్డి వయసురీత్యా ఆయన కొద్దిగా ఏజ్ అయినా కానీ అక్కడ టీడీపీలో కొంత బాహాటంగా వాళ్ళు ఎటుదిరిగి టీడీపీ గెలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకే డిఎల్ రవీంద్రనాథ్ గారిని టీడీపీకి తెచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ డిఎల్ రవీంద్రనాథ్ వస్తాడా, ఇంకొకరు వస్తారా టీడీపీలే అని చెప్పేసి పాఠకులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన గతంలో ఓడిపోయినారు కాబట్టి ఆయనకి గెలిపించేందుకు ధీటుగా తెలుగుదేశం శ్రేణులు ఉన్నారనేది వాస్తవం. కాబట్టి ఇటువంటి విషయాలలో కడప జిల్లాలో రాజకీయాలలో ముందుకు పోయేదానికి నీకు నెక్స్ట్ నా జిల్లా నా వార్తల్లో కొన్ని విషయాలు తెలిపేదానికి ముందుకు వస్తానని తెలియజేస్తూ ఓటు స్టూడియో. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నా జిల్లా నా వార్త, కృష్ణా జిల్లా నుంచి మీ వెంకట్. ఈరోజు కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం పెనంబలూరు నియోజకవర్గం కానూరులో యార్లగడ్డ గ్రాండ్ ఇయర్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనగల్ల నారాయణరావు తెలిపడం జరిగింది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజం చెబుదామనే కార్యక్రమంలో భాగంగా పెనంబలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు దేవినేని దంపతులు, గౌతమ్ స్మితలు ఉయ్యూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పాల రాము బంటుపిల్లి మండలంలో పర్యటిస్తున్నట్టుగా
గడప గడపకు కార్యక్రమం నిర్వహించి పార్టీ సంక్షేమ పథకాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం। ఇకపోతే కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో ఓ ఉత్కంట నెలకొనడంతో మాజీ శాసనసభాపతి మండలి బుద్ధప్రసాద్కు టికెట్ దక్కుతుందా అనేటువంటి నిరాశలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు సమాచారం। దీనికి తోడు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు సమావేశంలో ఆ ఉత్కంటకు తెరదీసే అవకాశం ఉన్నట్లు కూడా ఆ పార్టీ శ్రేణులు తెలియజేస్తా ఉన్నారు। కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కింది। పామారు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గానికి వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో పామారు నియోజకవర్గ టికెట్ కేటాయించేందుకు టీడీపీ ఉవ్వెళ్లూరుతున్నట్టు సమాచారం। దీనిలో భాగంగానే ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి దంపతులు పామారు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ఇటు జనసేన అటు టీడీపీ నాయకులను కలిసి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం। మరో ఉత్కంటకు తెరతీసింది పెనమలూరు నియోజకవర్గం। స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్టు గురయ్యారనేటువంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రజెంట్ రాజమండ్రి సెంటర్ జైల్లో ఉండగా ఆ పార్టీ శ్రేణుల్లో మరో కొత్త కలవరం మొదలైంది। రాజధాని నియోజకవర్గ కేంద్రంలో పెనమలూరు నుండి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది। వీటన్నిటికీ కూడా ఈరోజు జరిగేటువంటి జనసేన టీడీపీ సమన్వయ కమిటీలో పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది। ఇదే గాని జరిగితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెనుమార్పు సంభవించి అధికార పార్టీకి సున్నా చుట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆ పార్టీలోని చర్చ జరుగుతుంది। ఓవర్ టు స్టూడియో। నా జిల్లా నా వార్త, నేను మీ ఏడుకొండలు పశ్చిమ గోదావరి జిల్లా నుండి। పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వా పంటకు సంబంధించి ఎక్కడైనా వర్షాలు కాలు పెడితే చాలు, మోకాళ్ళు లోతు నీరు ఉండే పరిస్థితి ఉండేది। ఈ రోజున పరిస్థితి చూస్తే చేలన్నీ ఎండిపోయి బీడు మారిపోయిన పరిస్థితి, వరుసలో బీటలు తీసేసినవి। దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అంటూ పాలకొల్లు శాసనసభ్యుడు రైతులతో కలిసి పెనుమదం గ్రామంలో వాలీబాల్ ఆడి వినూత్న నిరసన చేశారు। వాస్తు స్టూడియో। సంకేతం నా జిల్లా నా వార్తల స్వాగతం, నేను విశ్రీధర్। ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే ఖమ్మం ప్రెస్ క్లబ్లోనే నెల్లూరు అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరగడం తెలుస్తుంది। అయితే అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పాలేరు నియోజకవర్గంలో నెలకొండపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం ఆచర్లగూడెం నుంచి ఉదయం 9 గంటల నుంచి ఆచర్లగూడెం నుంచి ప్రారంభించడం జరుగుతుంది। అదేవిధంగా మధ్యాహ్నము 1:30 ఈరోజు ముఠాపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం ముగింపు జరగబోతున్నట్టు తెలుస్తుంది। అయితే ఈ నేపథ్యంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయబడుతున్నట్టు అది కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఈరోజు బైక్ యాత్ర నెలకొండ మండలంలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు కందాల ఉపేందర్రెడ్డి పాలేరు నియోజకవర్గ క్యాండిడేట్గా ఉన్నటువంటి కందాల ఉపేందర్రెడ్డి గారి కుమార్తె అయినటువంటి దీప్తి రెడ్డి గారు ఈరోజు కుస్మంచ్ మండలంలోని కాకరవాయి గ్రామం నుంచి ప్రచారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది। అదేవిధంగా సాయంత్రం బీరోల్ గ్రామంలో కూడా ప్రచారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది। అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి పోడ అజయ్ కుమార్ గారు ఆత్మీయ సమ్మేళనం కొనసాగించడం జరుగుతుంది। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఈరోజు కొనసాగించడం జరుగుతుంది। అయితే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి సండ్ర వెంకటరే గారు ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ జరగబోయేటువంటి ఏర్పాట్ల గురించి కల్లూరు మండలంలో ఏర్పాట్ల గురించి పర్యవేక్షించినట్టు తెలుస్తుంది। అయితే అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తున్నట్టు ఆశాభావం ఉన్నటువంటి మట్టా దయానంద గారు కూడా ఈరోజు ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది।
అదే విధంగా మధిరా నియోజకవర్గానికి సంబంధించి భట్టి విక్రమార్కు కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎల్పి నేత ఉన్నటువంటి భట్టి విక్రమార్కు కూడా మధిరా నియోజకవర్గంలోనే ప్రచారాన్ని కొనసాగిస్తుండే జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా పోటీ చేయబడిన లింగాల కమలరాజు గారు కూడా మధిరా నియోజకవర్గంలోనే ఈరోజు ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే వైరా నియోజకవర్గానికి సంబంధించి వైరా నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా క్యాండిడేట్లు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ అయినట్టు మదన్లాల్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూసుకున్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు ప్రచారం జోరు కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత మాత్రం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జాయినింగ్స్ అవుతున్నట్టు వలసవాదులు చేరుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తమే చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రచార జోరు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించగా కాంగ్రెస్ 2 జిల్లాల పరిధిలో కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ సైతం అదే బాటలో నడుస్తుంది. అయితే కాంగ్రెస్ బీజేపీ 2 లిస్టులో అభ్యర్థులు మరింత మంది పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరికి వారో టికెట్ను ఆశ్రయించేవారు ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో లాబింగ్ ప్రారంభిస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ సక్రమంగా సాగేందుకు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేందుకు అటు ఎన్నికల సంఘంతో పాటు ఇటు పోలీసు శాఖ సంయుక్తంగా పనిచేస్తూ 2 జిల్లాల పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయి. ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించేందుకు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే పోలీస్ కమిషనర్తో పాటు 2 జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. అయితే ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు అదేవిధంగా ఇతర ఆభరణాలు బంగారం వెండి తదితర మద్యం తదితర వస్తువులు అక్రమంగా తరలించే దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అంతర్రాష్ట్ర చెక్పోస్ట్తో పాటు ఇంటర్నల్గా జిల్లా వైజ్ సైతం చెక్పోస్ట్ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ తనిఖీల్లో లక్షలాది రూపాయలు పట్టుబడుతున్నాయి. దీంతోపాటు బంగారం నగదు అదేవిధంగా మద్యం సీసాలు సైతం పట్టుబడుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాను పటిష్టం చేస్తూ అక్రమ డబ్బు రవాణా అదేవిధంగా మద్యం బంగారం వెండి తదితర వస్తువుల రవాణాపై నిఘా పెట్టారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మంచిర్యాల జిల్లా యంత్రాంగంతో సమావేశం కానుంది. సిసిసిలోని గెస్ట్ హౌస్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులకు పోలీసులకు దిశానిర్దేశం చేరున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం దూసుకుపోతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ తమకే ఓటు వేయాలని ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సైతం మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లే క్రమంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రజలకు వివరిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తీసుకుపోయే క్రమంలో వారు ప్రజలకు గ్యారంటీ పథకాలను వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీ పథకాలను క్రమం తప్పకుండా ప్రజలకు అందిస్తామని వారు హామీ ఇస్తున్నారు. కమలం పువ్వు అభ్యర్థులు సైతం అదే బాటలు నడుస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలకు చేసింది ఏది లేదని వారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకి సంకేతం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నా జిల్లా నా వార్తలో భాగంగా మీ పూర్ణ చందర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో మనము తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నేడు తెలుసుకునేటువంటి నియోజకవర్గం పరకాల నియోజకవర్గం. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చల్లా ధర్మారెడ్డితో ఉన్నటువంటి లీడర్లు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళగా మరికొందరు అదే బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కంగారులో పడ్డారు. ఇక్కడ హ్యాట్రిక్ విజయం ఎవరికి దక్కదనే సెంటిమెంట్ ఉండగా వరుసగా 2 సార్లు గెలిచి 3వ విజయం కోసం చూస్తున్న ధర్మారెడ్డి కూడా టెన్షన్లో పడ్డారు. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది.
కానీ 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖ ఓటమి పాలవడంతో క్యాడర్ కాస్త బలహీనపడింది. అయినా ఇప్పటికీ కొండ దంపతులకు అక్కడ మంచి ఫాలోయింగే ఉంది. కానీ కొండ దంపతులు ఈసారి వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తుండడంతో ఇటీవల పరకాల టిక్కెట్ను బీజేపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించారు. దీంతో ఆయన ఓవైపు కొండ దంపతులు, మరోవైపు మాజీ మావోయిస్టు నేత గాదర్ల అశోక్ ఆలియాస్ ఐతు సపోర్ట్తో నియోగవర్గంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలు కార్యకర్తలను కాంగ్రెస్లోకి లాగే పనిలో పడ్డారు. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తిని అందిపుచ్చుకుంటూ చేరికలపైన ఫోకస్ పెట్టారు. పరకాల నియోగవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోవడం, రాష్ట్రంలో అదే పార్టీ ప్రత్యామ్నాయం అనే అభిప్రాయాలు వినిపిస్తుండడంతో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో కీలకమైన ఆత్మకూరు మండలం నుంచి ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, జడ్పీటీసీ కక్కేర్ల రాధికారాజు, నీరుకుల్ల ఎంపీటీసీ హర్షం వరుణ్ గాంధీ మూకుమ్మడిగా ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తితో పార్టీకి రాజీనామాకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా శనివారం కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలో సమావేశమయ్యారు. అనంతరం అందరూ కలిసి హైదరాబాద్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి కంగుదిన్నారు. వెంటనే వారిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరపగా అవి సఫలీకృతం కాలేదు. అందువలన సస్పెండ్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాగ్ల సంజీవ్ రెడ్డికి సూచించడంతో ఆయన పార్టీకి నష్టం వాటిల్లే కార్యకలాపాలు, పార్టీకి నమ్మకద్రోహం చేసినందుకు వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. కాగా నియోజకవర్గంలోని పరకాల, సంగ్యం, నడికూడ మండలాల నుంచి కూడా బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. హ్యాట్రిక్ డౌట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గానికి హ్యాట్రిక్ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ వరుసగా 2 సార్లు గెలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న దాఖలాలు లేవు. 1952లో పీడీఎఫ్కు చెందిన గోపాలరావు, 1957లో కాంగ్రెస్కు చెందిన మందసాయిలు ఎమ్మెల్యే గెలిచారు. 1962 కాంగ్రెస్కు చెందిన నరసింహరామయ్య, 1962లో కాంగ్రెస్కు చెందిన నరసింహరామయ్య, 1967లో బీజేపీకి చెందిన చందుపట్ల జగ్గారెడ్డి, 1972లో కాంగ్రెస్కు చెందిన పింగళి ధర్మారెడ్డి విజయం సాధించారు. వీరంతా ఒక్కసారి మాత్రమే విజయం సాధించి 2వసారి ఓటమి చవి చూశారు. కానీ ఆ తర్వాత 1978-1983లో కాంగ్రెస్ నుంచి బొచ్చు సమ్మయ్య వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సమ్మయ్యను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఒంటేరు జయపాల్ కూడా 1985-1989 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయాన్ని అందుకున్నారు. ఆయన హ్యాట్రిక్కు సిపిఐ నేత పోతరాజ్ సారయ్య అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత 1999లో టీడీపీకి చెందిన బొజ్జపల్లి రాజయ్య, 2004లో బీఆర్ఎస్కు చెందిన బండారి శారారాణి, 2009లో కాంగ్రెస్ నుంచి కొండ సురేఖ, 2012 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మొలుగురు భిక్షపతి ఒక్కసారిగా గెలిచారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2018 ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ధర్మారెడ్డి ఉన్నారు. కానీ నియోజకవర్గంలో పార్టీ మారుతున్న నేతలు, హ్యాట్రిక్ విజయాలపై పరకాల్లో కొనసాగుతున్న సెంటిమెంటు ఆయనను కలవరానికి గురి చేస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హ్యాట్రిక్ కొట్టి చరిత్ర తిరగరాస్తారో, లేదా నియోజకవర్గంలో పాత సెంటిమెంటే నెగ్గుతుందో మనం వేచి చూడాల్సిన సమయం చాలా తక్కువలో ఉంది. ఇది ఈనాటి నా జిల్లా నా వార్తకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం రిపోర్ట్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.